విషయాల్లోకి వెళ్తాను. జ్యోతిబా ఫూలే ఆయన పేరులోనే ఒక విప్లవం ఉంది. మీరు ఇక్కడ బ్యానర్ రాశారు ఆయన పేరుతో. మీరు జ్యోతి అనేటువంటి జ్యోతిరావు ఫూలే, ఆ జ్యోతి అనేటువంటి దాన్ని ఒకసారి చదవండి. బ్యానర్ మీద ఉన్నటువంటి జ్యోతి అనేటువంటిది తెలుగులో మనం రాయాల్సి వస్తే, మనం ఎవరికన్నా పేరు పెడితే జోకి కింద యావత్తు ఇస్తాం, కానీ పూలే యావత్తు ఇవ్వలేదు. అందుకని ఇక్కడ కూడా యావత్తు లేదు. ఎందుకని యావత్తు ఆయన ఇవ్వలేదంటే దానికి ఆయన ఒక కారణం చెప్పాడు. ఆ కారణం ఏంటంటే జ్యోతి అనేటువంటి మాట సాధారణ ప్రజలు మాట్లాడేటువంటి మాట, జ్యోతి అని ఒత్తి ఇచ్చి యావత్తు ఇచ్చి మాట్లాడే మాట బ్రాహ్మణులు. అందుకని ఈ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఆచారాన్ని నేను పాటించదలుచుకోలేదు. నేను సాధారణ ప్రజలు ఎట్లయితే ఉచ్చరిస్తారో, అంటే ఎట్లా పలుకుతారో, ఆ పద్ధతుల్లోనే నా పేరు రాస్తాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. అందుకని ఇంగ్లీష్లో కూడా JOTY అని ఉంటుంది, లేదా JOTI ఉంటుంది. అంతే తప్ప JYO అని ఆయన రాసుకోలేదు. అంటే మొదటి ఆయన పేరులోనే ఒక పెద్ద సామాజిక విప్లవం ఉంది. ఏమిటి ఆ విప్లవము? ప్రతి అంశం కూడా మన దేశంలో బ్రాహ్మణీకరించబడుతుంది అని ఆయన చెప్పాడు. అంటే నిజానికి శూద్రులు, ద్రావిడులు ఇటువంటిది అనేటువంటిది అని పోయి మొత్తం అన్నీ కూడా బ్రాహ్మణీకరించబడి ఈ శూద్రులు ద్రావిడులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడి నుంచి వీళ్ళను తొలగించేసి బ్రాహ్మణులంతా కూడా ఆక్యుపై చేస్తున్నారు అనేది ఆయన ప్రధానంగా చెప్పినటువంటి అంశం. దీనికి నేను 2-3 ఉదాహరణలు మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాటిని చెప్తాను. ఇప్పుడు కట్టమశమ్మ ఉంది. కటమశమ్మ దగ్గర పూజలు ఎవరు చేస్తారు? ఎవరు చేయాలి కటమశమ్మ దగ్గర పూజలు? న్యాయానికైతే శూద్రులే చేయాలి. ఒక 20-25 ఏళ్ల క్రితం వరకు శూద్రులు మాత్రమే అక్కడ పూజలు చేసేవారు, బ్రాహ్మణులు లేడు అక్కడ పూజ చేయడానికి. కానీ ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడు ఉన్నాడు, వీడు మంత్రాలు చదివి టెంకాయలు కొడుతుంటాడు, పక్కన గొర్రెలు మేకలు కోసేవాళ్ళు గొర్రెలు మేకలు కోసి కటమైసమ అంటే తెలుసు కదా ట్యాంక్ బండ్. మరి అక్కడ ఈ శూద్ర దేవాలయంలోకి బ్రాహ్మణులు ఎట్లా ప్రవేశించారు, ఈ బ్రాహ్మణీకరణ ఎట్లా జరిగింది అనేది పాయింట్. మన కళ్ళెత్తుటే జరుగుతుంటుంది. ఎక్కడ డబ్బులు ఉంటాయో అక్కడ బ్రాహ్మణులు వచ్చేస్తారు. ఈ మళ్ళీ ఫుట్పాత్ల మీద నల్లపోచమ్మలు ఉంటాయి, ఆడ ఎవ్వడు బ్రాహ్మణుడు పూజ చేయడు, చేస్తాడా? ఈడ చేస్తాడు. నారాయణ కూడా ఫ్లైఓవర్ కింద చేస్తారు బ్రాహ్మణులు. భూలక్ష్మమ్మ ఎందుకు చేస్తారు? ఆ భూలక్ష్మమ్మకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చే చోట శూద్ర పూజారులని తీసేసి బ్రాహ్మణులు వచ్చి కూర్చుంటారు. పెద్దమ్మ గుడి 80 వరకు అక్కడ బ్రాహ్మణులు ఉండేది కాదు, చిన్న గుడి అది, చిన్న ఒక 10 అడుగుల గుడి జూబ్లీ హిల్స్లో ఉన్నది. ఇప్పుడు అది దాదాపు 2-3 ఎకరాల్లో ఉంటుందేమో ఆ గుడి. బ్రాహ్మణులు వచ్చారు, పూజలు బ్రాహ్మణులే జరుగుతాయి, యాటలు మేకలు ఇవి కూడా కోస్తుంటారు. అట్లనే అలంపూరు చాలా గుడ్లు, నేను చాలా గుడ్లు చెప్పాలి. ఈవెన్ శ్రీశైలం, శ్రీశైలంలో ఎవరు పూజ చేసి ఉండాలి? కుర్మోళ్ళు పూజ చేసి ఉండాలి శ్రీశైలంలో. మరి బ్రాహ్మణులు ఎప్పుడు వెళ్ళారు? ఏదో సమయంలో బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి అక్కడ పూజలు ప్రారంభించి శ్రీశైలం గుడిని ఆక్రమించేసి. ఈ బ్రాహ్మణీకరణ అనేటువంటిది పూజల్లోనే కాదు ప్రతి అంశంలో కూడా జరుగుతున్నది. ఈ బ్రాహ్మణీకరణకు రిప్రజెంట్ చేసేదే బీజేపీ పార్టీ, దీనికి ఇంకొక లేనే లేదు. అసలు ఈ కుల వ్యవస్థ కానీ దేశం ఈ పద్ధతుల్లో ఉండడానికి కారణం ఏమిటి అంటే, పూలే చెప్పింది ఏమిటంటే దీనికి సర్వ అనర్థాలకు కారణం హిందూ మతమే, హిందూ మతమే ఈ అనర్థాలకు కారణం. దీన్ని గనక తుత్తునియలు చేయకుండా, అంటే దీన్ని సర్వనాశనం చేయకుండా భారత జాతికి విముక్తి లేదు అన్నది పూలే సిద్ధాంతం. మరి బీజేపీ చెప్పేది ఏంటి? హిందూ మత సిద్ధాంతం. ఇప్పుడు కిషన్ రెడ్డి పోయి
పూలేకు దండ వేస్తే ఆయనకు అర్హత ఉందా? బీజేపీ వాళ్లకు పూలేకు దండ వేసేటువంటి అర్హత ఉందా? వాళ్ళ ఆఫీస్లో పూలే పెట్టుకోవడానికి అర్హత ఉందా? ఎందుకంటే పూలే అటాక్ అంతా, మొత్తం అటాక్ అంతా కూడా హిందూ మతం మీదనే, అంతకు మించి వేరే అంశం అనేటువంటిది ఆయన దాంట్లో లేదు. కనుక బీజేపీ వాళ్లకు ఏ పరిస్థితుల్లో కూడా పూలే ఫోటో పెట్టుకోవడానికి కానీ, పూలేకు దండ వేసేటువంటి అధికారం కానీ లేదు. ఇప్పుడు వాళ్ళు పూలే దండ వేస్తున్నారు, కానీ పూలే చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. పూలే గొప్పతనం ఏమిటి? పూలే అనేక రంగాల్లో ఆధిపత్యానికి వ్యతిరేకంగా, ఎక్కడ ఆధిపత్యం ఉంటే ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన పోరాడు. ఆ ఆధిపత్యం కులం రీత్యా కావచ్చు, ఆ ఆధిపత్యము జెండర్ రీత్యా కావచ్చు. జెండర్కి సరైనటువంటి ట్రాన్స్లేషన్ చెప్పడం కొంచెం కష్టము. స్త్రీ పురుష సంబంధాలకు సంబంధించినటువంటి ఆధిపత్యం కూడా కావచ్చు. హిందూ పురాణాలన్నీ కూడా పురుష ఆధిపత్యాన్ని సమర్థించేవే. హిందూ పురాణాల్లో గాడ్స్ అంటే మగదేవుళ్ళే ప్రామినెంట్, సెకండరీలుగా మాత్రమే దేవతలు ఉంటారు. ఎప్పుడు కూడా హిందూ పురాణాల్లో దేవత అనేటువంటిది ప్రధానమైనటువంటిది, అది శూద్రులకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాల్సింది తప్ప బ్రాహ్మణులకు సంబంధించో లేకపోతే వీళ్ళకు సంబంధించో శూద్రులకు సంబంధించినటువంటి కల్చర్లో ఎక్కడా కూడా ఇది ఉండదు. కానీ హిందూ పురాణాల్లో మాత్రం ఈ శూద్ర ఈ పురుష దేవుళ్ళే ఉంటారు. దాని పర్యవసానమే మనం చూడండి, హైదరాబాద్లో ఫుట్పాత్ల మీద ఉండేటువంటి గుళ్ళు ఎవరి ఉంటాయి? అమ్మలవి ఉంటాయా అయ్యలవి ఉంటాయా? అమ్మలవే ఉంటాయి, పోచమ్మ ఇవన్నీ ఫుట్పాత్ల మీద ఉంటాయి ఇది గుళ్ళని. అయ్యవార్లు ఎక్కడ ఉంటారు? యాదగిరి గుట్ట గుట్టల మీద ఉంటారు, ఎత్తెత్తైన ప్రాంతంలో ఉంటారు. మరి అమ్మలకి అయ్యలకి ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఈ అమ్మల్ని అయ్యల్లో అయ్యల్ని సపోర్ట్ చేసేటువంటిదే హిందూ మతం. హిందూ మతము దాని భావజాలం అనేటువంటిది అయ్యల్ని సపోర్ట్ చేసేది, అమ్మల్ని అనగదొక్కేది. దీనికి వ్యతిరేకంగా కూడా ఆయన సుదీర్ఘమైనటువంటి పోరాటం తన జీవితకాలం చేశాడు. మొట్టమొదటి పోరాటం ఏంటంటే, ఆయన 1927 పుడితే 27 అంటే దాదాపు 1827 పుడితే 1847 ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆయన ఒక పాఠశాల ప్రారంభించాడు. ఆ పాఠశాల బాలికల కోసం ప్రారంభించాడు, బాలికల్లో కూడా అతిశూద్ర బాలికల కోసం ప్రారంభించాడు. అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి మాల మాది గల ఇతర ఎస్సీ కులాల కోసం మాత్రమే ఆ పాఠశాలల్ని ప్రారంభించాడు. మామూలుగా ఆ రోజుల్లో స్త్రీకి చదువుకునేటువంటి హక్కు లేదు, ఇంకా ఎస్సీ ఎస్సీ కులాల్లో స్త్రీల గురించి చెప్పనే అక్కర్లేదు. కానీ ఆయన పాఠశాల ప్రారంభించింది వాళ్ళ కోసం. ఆ తర్వాత ఆ పాఠశాలలో చదువు చెప్పడానికి బ్రాహ్మణులు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకని? అసలే ఎస్సీ ఎస్సీలకు కానీ శూద్రులకు కానీ, ఇప్పుడు బీసీలు అనేవారు అనుకుంటున్నామో ఆ శూద్రులకు కానీ చదువుకునే అర్హత లేదు అని హిందూ పురాణాలు చెప్తున్నాయి, హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక హిందూ పండితులు ఎవరు? బ్రాహ్మణ పండితులు మాత్రమే ఆ రోజు చదువుకున్నారు. కనుక వాళ్ళెవరూ వెళ్ళి చదువు చెప్పడానికి సిద్ధపడిపోతే ఆయన తన భార్యకు చదువు నేర్పించి, మామూలు అక్షర జ్ఞానమే కాదు పాఠాలు చెప్పే జ్ఞానం నేర్పించి, ఆమె చేత పరీక్షలు రాయించి ఉపాధ్యాయురాలుగా శిక్షణ ఇప్పించి ఆ విధంగా ఆయన స్కూల్ని ప్రారంభించారు. మొదలు శూద్రాతి శూద్ర బాలికలకు ప్రారంభించారు. ఆ తర్వాత అందరు బాలికలకి ఆయన మొత్తం అన్ని కులాలకు సంబంధించిన, అంటే బ్రాహ్మణ బాలికలకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఎట్లాగో ఇంట్లో చదువు చెప్పుకుంటారు, కానీ ఇతర కులాలకు సంబంధించిన బాలికలకు అందరికీ పెట్టారు. పెద్ద పెద్ద స్కూల్స్ నడిపారు, అవేమి చిన్నపాటి వీధి బడులు లాంటి స్కూల్స్ కావు, రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ జరిగేది. చాలామంది టీచర్లను తయారు చేశారు. అట్లా విద్యారంగంలో ఒక వినూతనమైనటువంటి పద్ధతిని ఆయన 1850 ముందే తీసుకొచ్చినటువంటి వ్యక్తి పూలే. అది భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టిన పూలేని ఎందుకు ఇంత జ్ఞాపకం పెట్టుకుంటామంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి మాలమాది గల అమ్మాయిల కోసం స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి
మహిళల కోసం స్కూల్ పెట్టినటువంటి వ్యక్తి ఫూలే. అందుకనే ఆయనను అంత గొప్పగా మనం చెప్పుకుంటాం. ఆయన తర్వాత స్కూల్ నడుపుతున్న సమయంలో ఆయన గమనించింది ఏంటంటే, స్కూల్ పెరిగే కొద్దికి ఈ శూద్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏమో చదువు సందేహం లేవు, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ బ్రాహ్మణ పండితులను పెట్టుకోవాలి. ఆ పండితులను పెట్టుకున్న తర్వాత వాళ్ళు అక్కడ వేదాలు ఇవన్నీ కూడా మళ్ళీ అశాస్త్రీయమైనటువంటి విషయాలు చెప్పడం మొదలు పెడితే ఆయన ఆ స్కూల్ బంద్ చేశాడు. ఎందుకంటే ఈ పంతుల చేత నా పాఠశాలను నడిపిస్తే ఈడ ఉన్నది చెడిపోయేటట్టున్నది, వీళ్ళకి అక్షరాలు నేర్చుకోవటం ఏమిటో కానీ మళ్ళీ ఈ విధమైనటువంటి భావజాలం అంతా వస్తుంది అని చెప్పి ఇంగ్లీష్ గవర్నమెంట్తో ఇచ్చేసి రిప్రజెంట్ చేసి ఇంగ్లీష్ ప్రభుత్వం చేత, ఆ రోజున్నటువంటి ఇంగ్లీష్ ప్రభుత్వం చేత చాలా స్కూల్స్ ఇవన్నీ కూడా ప్రారంభించాడు. ఈ విధంగా అనేక అంశాల్లో ఆయన ఈ ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటాం సింపుల్ పెళ్ళిళ్ళు, సింపుల్ పెళ్ళి ఎవరైనా చెప్తే గొప్పగా అనుకుంటాం, కానీ సింపుల్ పెళ్ళిళ్ళు చేయటం అనేటువంటిది ఆయనతోనే ప్రారంభమైంది. దండల పెళ్ళి అనేటువంటిది ఆయనతోనే ప్రారంభమైంది. తాను దత్తత తీసుకున్నటువంటి అబ్బాయికి, ఆయన ఒక బ్రాహ్మణ వితంతు పుట్టినటువంటి అబ్బాయి, కానీ ఆయనకు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ తత్వం మీద ద్వేషం, కానీ బ్రాహ్మణులుగా వ్యక్తుల మీద ద్వేషం లేదు. అందుకని బ్రాహ్మణ వితంతువుకు పుట్టినటువంటి అబ్బాయినే తను తీసుకున్నాడు, పెంచుకున్నాడు. ఆ పిల్లవానికి పెళ్లి చేయాల్సి వచ్చేటప్పటికి ఒక దండల పెళ్లి పద్ధతుల్లో సింపుల్ మ్యారేజ్ చేశాడు. ఇప్పుడు మ్యారేజెస్ మనం ఊహించినటువంటి పద్ధతుల్లో పెరిగిపోయింది, కానీ మ్యారేజెస్లో మాత్రం ఒక్క మార్పు జరగకుండా ఉంది. అదేమిటంటే మ్యారేజెస్లో కూడా పురుషాధిక్యత మాత్రమే కనపడుతుంది ఇప్పటికీ. ఇప్పటికీ పెళ్లి చూపులకు అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు, కానీ అమ్మాయి అబ్బాయి ఇంటికి వచ్చి అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే పెళ్లి చూపులు ఎక్కడైనా జరిగినా జరగాలి కదా. మరి న్యాయంగా అయితే అబ్బాయే వెళ్ళి అమ్మాయి వెళ్ళి అబ్బాయిని యు ఆర్ రిజెక్టెడ్ అని చెప్పి రావాలి కదా, కానీ ఆ పరిస్థితి రావటం. ఇంకొకటి ఏంటంటే పెళ్లి చూపుల దగ్గర నుంచి ప్రసవం తర్వాత అన్ని ఖర్చులు కూడా అమ్మాయి వాళ్ళే భరించాలి. ఎందుకని ఎందుకని ఇట్లా లొంగి ఉండాలి? ఇది దేనికి దేనికి చిహ్నము అంటే హిందూ మతంలోనే ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనము చూస్తాము.